ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి కార్తీక మాసం అనేది నవంబర్ రెండవ తారీఖున ప్రారంభమై మళ్ళీ డిసెంబర్ ఒకటో తారీఖుని ముగిసిపోతుంది ఈ నెల రోజులు ప్రతి శ్రీ తులసి పూజ అయితే కంపల్సరిగా చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల అక్కడ ఐశ్వర్యంతో పాటు సౌభాగ్యం కూడా ప్రాప్తిస్తుంది ఓకేనా అయితే తులసి కోట దగ్గర ప్రతి నిత్యము దామోదర పూజ అయిపోయిన తర్వాత తులసి కోట దగ్గర దీపాలు ఎలా వదులుకోవాలి అటి డెప్పలు దొరకపోతే ఎలా వదులుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సరే వీడియోకి వెళ్ళిపోదాం ప్రతి శ్రీ మనము కార్తీక మాసం అనేది చాలా ప్రాముఖ్యత అయిన మాసం అండి అయితే మనం కుత్రికా నక్షత్రాలు ఉండేటప్పుడే ఆరోగ్యం మీకు సహకరిస్తే కుత్రికా నక్షత్రాలు ఉండేటప్పుడే తులసి పూజ చేసిన తర్వాత దామోదర పూజ చేసిన తర్వాత ఇంటి దగ్గర చక్కగా ఒక పళ్ళెం పెట్టుకొని ఇలా దీపాలు అయితే వదలండి చాలా చాలా మంచిది మీకు అంటే సిటీ లైఫ్స్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను కొంతమంది సిటీస్లో కూడా చెరువులు కాలువలు దగ్గరలో ఉన్నవాళ్ళు చక్కగా కాలువలు చెరువుల్లో వదులుకోయండి వెళ్ళలేని పక్షంలో లేని పక్షంలో ఇలా వదిలిపెట్టుకోండి అలాగే పల్లెటూర్లో అయితే ఎలాగ వాళ్ళు చెరువులకి కాలువలకి వెళ్ళి వాళ్ళు పని వాళ్ళు చేస్తూ ఉంటారు అయితే వెళ్ళలేని పక్షంలో మనము తులసి పూజ చేసుకొని దామోదర పూజ చేసుకొని చక్కగా ఒక పల్లెం పెట్టుకొని ఏ విధంగా మనము అరటి డెప్పలు దొరకపోతే ఏ విధంగా వదులుకోవాలో ఇక్కడ మనం తెలుసుకుందాం ముందుగా తులసి పూజ చేసుకునేటప్పుడు మనం ఉదయాన్నే నిద్రలేచి చక్కగా కుత్రికా నక్షత్రాలు ఉండేటప్పుడే స్నానం ఆచరించి చక్కగా మంచి బట్టలు కట్టుకొని దీపారాధన చేసుకోవాలి ముఖ్యంగా తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోండి ఆ తర్వాత దేవుడు మందిరంలో చేసుకోండి ముందుగా మనము దీపారాధన తులసి కోట దగ్గర చేసుకొని ద్వారాల దగ్గర కూడా మనం ఈ నెల రోజులు దీపాలు అయితే మార్నింగ్ ఈవినింగ్ పెట్టుకోవాలి ఆ తర్వాత తులసి పూజ అయిన తర్వాత దామోదర పూజ చేసుకోవాలి దామోదర అష్టోత్తరాలు ఆ తర్వాత ఇవన్నీ చదువుకున్న తర్వాత ఒక పల్లెం పెట్టుకొని చక్కగా ఆ పల్లెంలో వాటర్ వేసుకొని ఆ వాటర్లో కొంచెం గంగా జలం వేసుకోండి గంగా యమున సరస్వతి నదులు పేర్లు తలుచుకొని అందులో ఆ నది ఆ నది స్వరూపముగా అంటే మనం స్మరించుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షతలు గంధం ఆ తర్వాత పువ్వులు వేసుకొని ఆ పల్లానికి బొట్లు కూడా పెట్టండి పెట్టిన తర్వాత ముఖ్యంగా మీకు అరటి డెప్పలు దొరికినట్టుగా అయితే ఈ నెల రోజులు అరటి డెప్పల్లో కానీ కొబ్బరి చెప్పల్లో కానీ వెలిగించుకోవచ్చు ఈ వా ఈ నెల రోజులు మనకు దొరకకపోతే దొరకలేని పక్షంలో చక్కగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఈ విధంగా కూడా మనము వెలిగించుకోవచ్చు చాలా బాగా వెలుగుతాయండి చాలా చాలా బాగుంటుంది చాలా శ్రేష్టం కూడా ఇవి మూతుకాకులు కాకులు ఇవండి మనము టెంపుల్స్లో మనకి ప్రసాదాలు పెడతారు కదండి కప్స్ లాగా ఉంటాయి ఆకు మూతుకాకుల కప్స్ అవి ఒక తట్టి తెచ్చుకోండి మీకు ప్రతిరోజు అరడెప్పలు దొరకవు కదండి కొబ్బరి చెప్పలు దొరకవు కదా ఇవి తెచ్చుకోండి ఇవి ఎక్కువగా రిషికేషు హరి రిద్వర్లో మనం ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు గంగమ్మకి వదలమని గంగా గంగా నదిలో వదలమని అక్కడ ఇవే ఈ మోతుకాకుల్లో పెట్టే దీపాలే మనకి ఇచ్చి వదలమని చెప్తారండి ఇవి చాలా చాలా శ్రేష్టమండి అందుకోసం నేను మీ అందరికీ చెప్తున్నాను అరిటెప్పలు టెప్పలు దొరకపోయిన పక్షంలో ఇవి తెచ్చిపెట్టుకోండి అలాగే ఇక్కడ పువ్వొత్తు అనేది మనము మనమే ఓన్గా తయారు చేసుకుంటే ఎక్కువసేపు కాలుతూ ఉంటుంది అంటే ఎలుగుతూ ఉంటుందండి ఇక్కడ పసుపు కొంచెం అది నెయ్యిలో మనం నానపెట్టుకోవాలి ఆ తర్వాత రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి ఇంటి సభ్యులు ఎంతమంది ఉన్నారో అలా మనము ప్రతినిత్యం వదులుకుంటే చాలా మంచిది ఓకేనా లేదు మేము ఇన్ని దీపాలు వదులుకోమంటే అందరి ఒత్తులు కలిపి ఒకే ఒత్తుగా తయారు చేసి ఒకటైనా వెలిగించుకో వదులుకోవచ్చు ఓకేనా అయితే ఇక్కడ మూత కాకులు కప్స్ తెచ్చుకొని చక్కగా అందులో బొడ్డొత్తు వేసి కొంచెం పువ్వులు వేసి కొంచెం పసుపు కుంకుమ అక్షతలు వేసి కొంచెం పటి పంచదార సిప్స్ చిప్స్ కానీ లేదంటే కిస్మిస్ కానీ ప్రసాదం నైవేద్యం పెట్టి గంగమ్మకి స్మ అంటే గంగమ్మ స్వరూపంగా మనం భావించి నీటిలో వదలాలన్నమాట ఓకేనా దాంతోపాటు ప్రతినిత్యం మనకి ఇవన్నీ దొరకవు కదండి ఇవి మనము తెచ్చిపెట్టుకుంటే చక్కగా ఈ రావి ఆకులో కూడా బాగా వెలుగుతాయి చాలా శ్రేష్టమండి ఈ రావి ఆకు అంటే సాక్షాత్తు రావి చెట్టు అంటే సాక్షాత్తు ఇష్ట స్వరూపం కాబట్టి ఈ రావి ఆకులు తెచ్చి పెట్టుకోండి ఫ్రిడ్జ్లో కూడా మనకి పెట్టుకొని చక్కగా ప్రతి నిత్యం దొరకపోతే ఈ ఆకులతో కూడా మనం బొడ్డొత్తు పెట్టి చక్కగా వెలుగుతాయండి చక్కగా వెలిగించుకోవచ్చు చాలా చాలా మంచిదండి ఈ విధంగా మనము ప్రతి నిత్యము తులసి కోట దగ్గర ఇలాగ వెలిగిన తర్వాత అదే వెలిగించిన తర్వాత అంటే వదిలిన తర్వాత ఇలా తెప్పలు వదులుకుంటే గంగమ్మకి చక్కగా అందులో మళ్ళీ వాటర్లో పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసి ఒక రూపాయి కాయిన్ కూడా వేయండి వే వేసేసిన తర్వాత ఇప్పుడు నేను చూపించినట్టుగా మూడుసార్లు చెయ్యితో ఇలాగా గ గంగను ఇలాగా అనండి అంటే నేను వీడియోలో చూపించిన విధంగా ఆ తర్వాత ప్రతి నిత్యము కార్తీక పురాణం అయితే తప్పకుండా తులుసుకోవట దగ్గర కూర్చొని మనము ప్రతి నిత్యము ఈ దీపాలు వెలిగించేటప్పుడు కృత్రిక నక్షత్రాలు ఉండేటప్పుడే దీపాలు వెలిగిస్తాం కదండి ఆ సమయంలోనే మనము రోజుకి ఒక అధ్యాయం అనేది చదువుకోవాలి ఈ దీపాలన్నీ పోయిన తర్వాత ఇవన్నీ తీసి ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి మనము నిత్య దీపారాధన తులుసుకో దగ్గర కొండెక్కకపోతే అలా ఉంచేయండి మనం దామోదర పూజ చేస్తాం కదా ఆ దామోదర పూజ చేసినవి ద్రవ్యాలు పూజ అంటే అక్కడ ఉండే తమలపాకులు ఇవి అన్నీ తీసి గంగలో కలిపేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సరివేజన సుకునబాబు